ఏలూరులోని ఆర్ఆర్పేటలో గల ఒక ప్రముఖ కంటి ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగిన బాధితురాలి బంధువులు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి వచ్చిన రోగికి చేసిన వైద్యం వికటించి కంటి చూపు పోయిందని ఆరోపిస్తూ ఆందోళనకు దిగిన బంధువులు. రోగి బంధువులతో బేరసారాలకు దిగిన ఆసుపత్రి యాజమాన్యం. సుమారు 3 గంటలుగా కొనసాగుతున్న మధ్యవర్తిత్వ బేరసారాలు. వచ్చిన తర్వాత తెల్లారు 6 వరకు 6 అయింది ఇంటికి వెళ్ళాడు. 6, 6:30 అయిపోయింది. తెల్లారు వాంతులు అని ఫోన్ చేస్తే ఒక్కడు ఫోన్ ఎత్తట్లేదు. ఆదివారం ఫోన్ ఎత్తకపోతే సోమవారం పొద్దుటే మళ్ళీ 9 గంటలకు వచ్చాము. వచ్చి ఏంటి వాంతులు అవుతాయని తెలుసు కదా. తెలిసినప్పుడు మాకు ఏ ఇవ్వాలి కదా వాంతులు అయినవి. ఒక్కడు ఫోన్ ఎత్తలేదు మీకంటే కరోనా వచ్చే 3 మంది చచ్చిపోయారు. నీకు కనిపోయింది అని బాగా వచ్చుకున్నామండి. కనుక్కొని అన్నాము నీకు వాంతులు అవుతాయని మాకు కలగన్నావా అన్న. ఇజీ హాస్పిటల్ గారు అన్నాడు. అప్పుడు నేను అన్నాను నాకు గుడ్డు పోగొట్టారు కదండి. చేయను అంటే నేను చేయించుకోబోదును. బలిమతం చేయించుకోబోదును. సక్స్ అవ్వాలంటే చేయించుకోబోదును. ఎందుకు చేశారు నేను ఫస్ట్ పట్టు చేసుకునేదండి. నాకు గుడ్డు పోగొట్టారు అనవసరం అంటే కరోనా వచ్చి 3 మంది చెప్తున్నారు. కొన్ని కొన్ని అంటున్నాను అంటే ఈయన వాళ్ళు కాదు అని అన్నాడు. ఎంత తీసుకున్నారు ఆపరేషన్? ఆపరేషన్కి ఏమో 15,000 అండి. శస్త్రకేమో 1,500. పీజీ సీట్కేమో 500. 18,000 అయినాయి. ఇట్లా అబద్ధం లేదని పరిస్థితి ఏం చేస్తారు చేయండి. నా పని నేను ఎప్పుడు తెలవదు. ఇది కూడా కాపాడితే పనికి పోదు అనుకునేదాన్ని. సరే తర్వాత మీరు ఇక్కడికి వచ్చారా? ఇక్కడికి వచ్చారు. మీరు ఇక్కడికి వస్తే డాక్టర్ గారు మాట అన్నారు మమ్మల్ని. తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్ళారమ్మా? ఇంకా మళ్ళీ ఎక్కడికి వెళ్ళాము నా వాళ్ళ కాదు అన్నాడు కదా సోమవారం. ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళిపోతే ఊళ్ళో అమ్మ డాక్టర్ ఉన్నాడు. ఆ డాక్టర్తో ఈ డాక్టర్ ఫోన్ మాట్లాడి ఎక్కడికన్నా పంపించి పన్ను సిమ్ పట్టేసింది అన్నాడు. అప్పుడు ఆ డాక్టర్ గారు మా ఇంటికి వచ్చి ఏంటి అన్నాడు. డాక్టర్ గారితో కూడా ఇలాగ చెప్పారు. చేస్తానంటేనే చేయండి లేదు అన్నాను. ఇలా మాట్లాడాడు కదా డాక్టర్ గారు అయితే. అప్పుడు ఆయన అన్నాడు ఎక్కడ పంపాను అన్నాడు. గూడెం పంపుతాను అన్నాడు మా ఊళ్ళో డాక్టర్ గారు. ఈ డాక్టర్ గారు చెప్తే నేను అన్నాను గూడెం పంపితే మళ్ళీ అటు ఇటు తిరగాలేమో అని నా భయం వేసేసింది. అప్పటికే పన్ను గురించి భయం వేసిపోయి నేను అన్నాను విజయవాడ వరకు మా వాళ్ళు అమ్మాయిని పంపారు కదండి ఇది అక్కడ పంపండి అంటే విజయవాడ అయిన పంపారు. ఇక్కడికి వచ్చేసాము ఇది ఎమర్జెంట్ సీమ్ పట్టేసేసింది. అంటే అర్జెంటుగా పని తీసేయాలి. ద్వారా చుట్టూ పడతా కూడా కుదరదు. అర్జెంటుగా ఉపయోగ కట్టేయాలి అంటే గొప్పది నానా బాధలు పడతా. విజయవాడలో గురువారనాడు జామీన్ అంతా మంగళవారం నాడు జామీన్ అయితే సోమవారం ఇక్కడికి వచ్చాము కానీ టైం లేదు వెళ్తాకి గురువారం నాడు.